द्वात्रिशसर्ग कौशाम्बी नगर दर्शन ब्रह्मयोनिर्महानासीत् कुशोनाम महातप अकृष्ट व्रतधर्मज्ञ सज्जन प्रतिपूजक आ ब्रह्मपुत्रुडैनटुवंटि महानुभावुडु ఒక ఆయన ఆయన పేరు కుశనాభుడు ఆయన చాలా సులభంగా వ్రతాలు చేసేవాడు ప్రతి సజ్జనులతోటి పూజలు పొందేవాడు సమహాత్మా కులీనాయాం యుక్తాయాం సుగుణోల్బతాన్ వైదర్భ్యాం జనయామాస చతుర సదృశాం సుతాన్ కుశాంబం కుశనాభం చ అధూర్త రజసంమనం మసుం ఆయన కులీనమైనటువంటి మంచి కులంలో పుట్టినటువంటి మంచి విదర్భరాజపుత్రికని కుశాంబను చేసుకున్నాడు పెళ్ళి ఆవిడికి ఆయన కుశాంబుడు కుశనాభుధుడు అధూర్త రజసుడు వసువు అనే నలుగురు కుమారుని కన్నాడు దీప్తియుక్త మహోత్సాహాన్ క్షత్రధర్మ చికీర్ష తానువాచ కుశపుత్రాన్ ధర్మిష్టాన్ సత్యవాదిన క్రీతాం పాలనం పుత్ర ధర్మం ప్రాప్సిత పుష్కలం ఋషేస్తు వచనం శ్రుత్వా చత్వారో లోక సమ్మత నివేశం చక్రరే సర్వే పురాణం సృవరస్తదా ఆ చక్కగా పరిపాలన కొడుకుల్ని పెద్దవాళ్ళయ్యాక వాళ్ళని చెప్పాడు ఆ మహర్షి ఆ కుశుడనే మహర్షి మీరు చక్కగా పరిపాలన చేయండి ధర్మాన్ని అనుసరించి చేయండి అని వాళ్ళు చక్కగా నాలుగు పట్టణాలు నిర్మించుకున్నారు కుశాంబస్తు మహాతేజ కౌశాంబి మకరోత్పురం కుశనాభస్తు ధర్మాత్మ పురం చక్రే మహోదయం అధోత్ర జశూరామ ధర్మారణ్యం మహిపతి చక్రే పురవరం రాజా మనుశ్చక్రే వసుశ్చక్రే గిరివ్రజం కుశాంబుడనే ఆయన కొడుకు కౌశాంబి నగరాన్ని కట్టుకున్నారు కుశనాభుడనే కొడుకు ఆయన మహోదయం అనే పురాన్ని కట్టుకున్నారు అధూర్త రజసుడనే ఆయన ధర్మారణ్యం అనే నగరాన్ని కట్టుకున్నాడు అలాగే వసు అనే పుత్రుడు గిరివ్రజం అనేటువంటి పట్టణాన్ని పట్టుకున్నాడు ఇవన్నీ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి యశావస్మతీరామ వసోస్తస్య మహాత్మన ఏతే శైలవర పంచ ప్రకాశంతే సమంతత సమాగధి నదీ రమ్య మగధాన్ విశ్రుతాయయో పంచానాం శైల మధ్యానాం మధ్యే మాతేన శోభతే ఆ వసు మహారాజు నిర్మించింది ఈ భూమి దీని చుట్టూ రెండు పర్వతాలు ప్రకాశిస్తున్నాయి అవి మగధ దేశాన్ని పుట్టి సుందరమైనటువంటి ఈ శోణా నది ఈ ఐదు పర్వతాల మధ్యన చక్కగా ఒక మాలలాగా శోభిల్లుతోంది మగధ దేశంలో ప్రవహిస్తోంది శైషాహి మాఘధీరామ వసోస్తస్య మహాత్మన పురాభి చరితారామ సుక్షేత్ర సస్యమాలిని ఈ శోణా నది వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ చక్కగా సస్యశ్యామలంగా ఉన్నాయి భూమి బాగా పండుతోంది కుశనాభస్తు రాజర్షి కన్యాశతమనుత్తమం జనయామాస ధర్మాత్మ ఘృతాచ్యం రఘునందన కుశనాభుడు అనేటటువంటి ఆయన ఘృతాచి అనేటటువంటి ఆ భార్యతోటి 100 మంది కన్యల్ని కన్నాడు తాస్తు యవ్వన శాలిన్యో రూపోర్చస్వలంకృత ఉద్యాన భూమి మాగమ్య ప్రవృషివ శతహ్రద గాంసంతో నృత్యమానాశ్చ ఖాదయం వాదయంతిశ్చ సర్వశ అమోదం పరమం జగ్మూర్ వరాభరణ భూషిత 100 మంది కూడా యవ్వనంత సౌందర్యంతో ఒప్పారుతూ కుంకుమ చందనం తిలకం ఇటువంటివన్నీ అలంకరించుకుని ఆ శ్రేష్టమైన భూమిలో ఉన్నటువంటి ఆ మెరుపు తీగల్లాగా అక్కడంతా నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ ఆ వాద్యాలు మోగిస్తూ ఆనందం చెందారు అధతాశ్చారు సర్వాంగే రూపేణ ప్రతిమా భూమి ఉద్యాన భూమి మాగమ్య తారాయు వన ఘనాంతరే వాళ్ళు అలా 100 మంది కూడా అలా చేస్తూ ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే ఎలా ఉన్నారు వాళ్ళు రూపంలో స్టాచ్యూస్ కి బ్యూటీ అంటారు ప్రతిమల్లా ఉన్నారట తా సర్వగుణ సంపన్న రూప యవ్వన సంయుత దృష్టా సర్వాత్మకో వాయు హృదయం వచనం అబ్రవీత్ అలా తిరుగుతుంటే వాళ్ళని చూసి వాయుదేవుడికి కామం వచ్చి వాళ్ళతో ఇలా అన్నాడు అహంస కామయే సర్వ భార్యామం భవిష్యద మానుష త్యజ్యతాం భావో దీర్ఘమాయురవాప్యధ మీరు ఈ నాకు భార్యలైపోయిన మీరంతాను ఈ మానవ రూపాన్ని వదిలేసేయండి చక్కగా మీకు దేవతల ఇది ఇస్తాను మీరు చాలా కాలం బతుకుతారు దీర్ఘ ఆయుష్ వస్తుంది చలం హి యవనం నిత్యం మనుషేసి విశేషత అక్షయ్యం యవనం ప్రాప్త అమర్యస్య భవిష్యత ఈ మనుషుల్లో యవనం అనిత్యము చాలా క్షణికము అదే అమరులలో దేవతలలో అక్షయం అవుతుంది యవనము అక్కడ హాయిగా ఉండండి తచ్చిత ద్వచనం శ్రుత్వా వాయోర క్లిష్ట కర్మణ అపహాసితతో వాక్యం కన్యాశతము అబ్రవీత్ ఆ వాయుదేవుడు మాటలు విని వీడు ఆయన హాస్యం చేస్తూ ఇలా అన్నారు అంతశ్చరసి భూతానాం సర్వేషాం తం సురోత్తమ ప్రభావజ్ఞాస్మతే సర్వ కిమస్మ నువ్వు మన్యసే నువ్వు అందరిలోనూ తిరుగుతూ ఉంటావు కదా నువ్వు మా నీ సంగతి మీకు మాకు తెలుసు ఇలా మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నావు అవమానం ఏముంది ఇందులో
కుశనాభ సుతా సర్వా సమర్థాస్వాం సురోత్తమ స్థానాధ్యానైతుం దేవా రక్షానుస్తుతపోవయం. మేము కుశనాభుడి యొక్క కూతుళ్ళము, నువ్వు నేను దేవేంద్రుడితో కూడా మమ్మల్ని అధికారించి తొలగించేది సమర్థులు, పదవి నుంచి తొలగించగలము, ఇంద్రుని కూడా తొలగించగలము, మాకు మా తపస్సుతోటి మేము రక్షించుకుంటున్నాము అని అన్నారు. మా భూత్మ కాలో దుర్మేధ పితరం సత్యవాదినం నావమన్యస్వ ధర్మేణ స్వయంవరం ఉపాస్మహే. ఎప్పుడూ కూడా ఏ కాలంలోనూ కూడా ఆడపిల్లలు తండ్రులు చేయి ఇచ్చినటువంటి వరుణ్ణే చేసుకోవాలి, సొంతంగా వరుణ్ చేసుకుని తప్పు అన్నారు వాళ్ళు. సొంతంగా వరుణ నిర్ణయం చేసుకోవడం తప్పు, మేము ఎలా చెయ్యం. పితాహి మమ ప్రభురస్మాకం దైవతం పరమం హివనాహిస ఎన్మనో దాశరి పిత నా సమభర్త భవిష్యతి. మాకు అన్ని విధాల దైవతం మా తండ్రియే, ఆయన ఎవరికి ఇస్తాడో ఆయనే నాకు భర్త అవుతాడు. మాకు దాసంతృత్తో ఆయు పరమకోపన ప్రవిశ సర్వగాత్రాన్ని భభంజ భగవాన్ ప్రభు. ఆయన వాళ్ళకి చాలా కోపం వచ్చింది వాయుదేవుడికి, అందుకని వాళ్ళ శరీరాల్లో తిరుగుతూ వాళ్ళందరినీ వికృతంగా వికారంగా వక్రంగా చేసేశాడు. తాకన్యా వాయునా భగ్న విషు నృపతే గృహం ప్రాపతన్ భూ సంభ్రాంత సలజ్జా సాశ్రులోచన. వాళ్ళ పాప ఇంటికి వెళ్ళి అలా వంకర టెంకరగా కుబ్జల్లా అయిపోయి ఆయన తండ్రిని చూసి సిగ్గుపడిపోయి నేలమీ పడిపోయారు. ఏడుస్తూను సచిత దయితాదీన కన్యా పరమశోభన దృష్టా భగ్న సదా రాజా సంభ్రాంత ఇతమబ్బర్వి. ఆయన చూసి కంగారు పడిపోయాడు. రాజు ఏమిటి ఇలా అయింది, కిమితం కచ్చితాం పుత్ర్య కోధర్మ అవమన్యతే కుబ్జాకేన కృత సర్వ వేష్టంత్యో అభిభాషద నా అభిభాషద. ఏంటి ఇలా మీరు కుబ్జలైపోయారు, ఏం ధర్మాన్ని అవమానించారు మీరు, నాతో ఎందుకు మాట్లాడటలేదు. ఏవం రాజా వినిశ్వశ సమాధిం సందధేతత. అలా అడిగి ఆయన తన లోపలికి చూసుకోవడం మొదలుపెట్టాడు, సమాధిలోకి వెళ్ళాడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి. ఇత్యాశిమిత్రమైన వాల్మీకి ఆది కావ్య చిత్రన సహికాయం సహితాయం బాలకాండే కౌశాంబీ నగర దర్శన నామ ద్వాత్రింశ సర్గ.